హైకోర్టులో రామోజీ శైలజ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా. మార్గదర్శిలో తన షేర్లను బెదిరించి లాక్కున్నారంటూ మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగమేఘాలపై రామోజీరావు శైలజ కిరణ్ల తరఫున వారి న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. మార్గదర్శిలోని తన షేర్లను ఫోర్జరీ సంతకాలు నకిలీ పత్రాలతో శైలజ పేరు మీదకు మార్చారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని వివరించారు. యూరిరెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న సిఐడి విభాగం కేసు నమోదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐడి రామోజీరావును ఏ1గా శైలజ కిరణ్ను ఏ2గా చేర్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్రానే రామోజీ తరఫున కూడా వాదిస్తుండడం గమనార్హం. ఆయన న్యాయస్థానంలో రామోజీ తరఫున వాదనలో వినిపించేందుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో రామోజీరావు శైలజలపై ఈ నెల 18 వరకు తీవ్ర చర్యలు తీసుకోబోమని సిఐడి న్యాయవాది కోర్టులో చెప్పడంతో న్యాయస్థానం విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.